నాగేశ్వర గారి విశ్లేషణ తెలుసుకుందాం. నాగేశ్వర గారు, తెలంగాణలో బీసీ సీఎం అవుతారనే బీజేపీకి మద్దతు ఇచ్చాను, ఇది పవన్ కళ్యాణ్ కామెంట్. ఆంధ్రప్రదేశ్లో బీసీ సీఎం అవుతానని బీజేపీ చెప్పిందా? వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఇప్పుడు కాదు కదా, 2014లో బీజేపీ టీడీపీ రెండు పార్టీలకు బేషరతుగా అంటే ఒక్క సీటు కూడా అడగకుండా మద్దతు ఇచ్చారు. అప్పుడు ఎవరు సీఎం అభ్యర్థి ఆ కూటమికి? ఎన్డీఏ కూటమికి. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బీసీ కాదు కదా. సో 2014లో కూడా రెండు బీసీ సీఎం కొరకు జనసేన మద్దతు ఇవ్వాల. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వాళ్ళ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోయినా సీఎం అభ్యర్థిగా ఉండాల్సిన రేసులో ఎక్కడా బీసీ లేదు. నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ బీసీ నాయకుడు బీజేపీలో ముఖ్యమంత్రిగా ఫోకస్ అయ్యే వ్యక్తి లేదు. మరి ఎందుకు మద్దతు ఇచ్చారు? పోనీయండి, జనసేన తరఫున బీసీని ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. జనసేన తరఫున కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని హామీ ఇస్తారా? అది కాక తెలంగాణలో నా గుర్తున్నంత వరకు జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని బీసీ సీఎం అని ప్రకటించక ముందే ఒప్పందం కుదిరినట్టుంది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. అప్పుడు బీసీ మేయర్ చేస్తామని బీజేపీ అని ప్రామిస్ చేసిందా? అలాంటిది చేయలేక మేము గెలిస్తే బీసీని మేయర్ చేస్తాం అన్న ప్రకటన చేసినాకనే జనసేన మద్దతు ఇచ్చిందా? అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్రంలో తెలంగాణలో ఒక రకంగా ఆయన టోన్ అండ్ టెనర్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే అయిష్టంగా ఆయన ప్రచార క్షేత్రంలో దిగాడు. సో ఆయన ఉపన్యాసాల్లో కూడా మీరు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని, అధికారంలోకి వస్తానన్న పార్టీని టార్గెట్ చేయడం మనస్ఫూర్తిగా చేస్తున్నట్లేదు. అటు కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ కానీ మరి బీజేపీకి ఓటు ప్రచారం చేయడానికి ఏదో ఒక అంశం ఉండాలి కదా. ఆ అంశము కోసం వెతుక్కుంటున్న పవన్ కళ్యాణ్ సాధారణంగా బీసీ సీఎం అనడం వల్లనే మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ బీసీ సీఎం అని అని ఉండకపోతే జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చేది కాదా? ఎన్డీఏలో ఉండేది కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ బీసీ డైమెన్షన్ ఎందుకు ఉండదు? ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నాయి, బీజేపీని కూడా కలుసుకురామంటున్నారు. ఈ కూటమి తరఫున బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించమనండి, తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ డే వదిలేస్తుంది జనసేన. ఒక్క సెకండ్ కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అయ్యే అవకాశమే లేదు కదా. చంద్రబాబు నాయుడు అవుతాడు, ఆయన తర్వాత లోకేష్ అవుతాడు, ఆయన తర్వాత ఇంకా ఆయన నెక్స్ట్ వారసత్వం అవుతాడు. కానీ బీసీ అయితే కాదు కదా. తెలుగుదేశంలో బీసీలకు రాజకీయ సాధికారికత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పాఠశాలల్లోనే చాలామంది బీసీ నాయకులు తెలంగాణలో దేవేంద్ర గౌడ్ నుంచి ఆంధ్రాలో యనమల రామకృష్ణుడు వరకు చాలామంది దిగారు. అయినా కూడా ఆ పార్టీలో బీసీ సీఎం కాలేడు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో పార్టీ నాయకుడిది ఏ కులం ఉంటే ఆ కులం వాళ్ళు అవుతారు, తప్ప వేరే వాళ్ళు అవకాశం ఉండదు. సో మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా లేదా టీడీపీ జనసేనల ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ ఉంటాడో అని పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించనియండి. సాయంత్రానికి టీడీపీ ఏదో కారణం చెప్పి మా జక్కంపేటలో మా అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదను, కాకినాడలో మా వాళ్ళ కాలం కొట్లాట అయిందని చెప్పు, వెంటనే తెగదెంపులు చేసుకోకపోతే చూడండి నెక్స్ట్ మూమెంట్ జరుగుతుంది. అందువల్ల సమర్థించుకో తెలంగాణలో ప్రచారం చేయడానికి ఏదో ఒక కారణాన్ని ఆంధ్ర ఓటర్లకు చూపాలి కనుక ఆ తాపత్రయంలో భాగంగా కేసీఆర్ను మనస్ఫూర్తిగా టార్గెట్ చేయదలుచుకోక, కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ను మనస్ఫూర్తిగా టార్గెట్ చేయలేక పవన్ కళ్యాణ్ అన్వేషిస్తున్న కారణంగా కనబడుతుంది. రైట్ సార్, అవినీతి రహిత తెలంగాణ కోరుకుంటున్నా అన్నారు. ఎక్కడా కూడా నేను మొత్తం స్పీచ్ ఫాలో అయ్యాను సార్, కేసీఆర్ ప్రస్తావన కానీ బీఆర్ఎస్ ప్రస్తావన